సార్లు చెప్పాను రా, తొందర వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట అంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజులు ఆ వైశాలను పడేస్తా, నెల తిరిగేసరిగా ఆ కిట్టు బాగాన్ని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా. ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే అల్ పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ, బాయ్. వీడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడ నుంచి మనద్దరమే, నువ్వేం కంగారు పడుకో. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి. వైశాలి, అందరికి గుడ్ బై చెప్దామని వచ్చాను, 5 నిమిషాలు వెళ్ళిపోతాను. వాట్ ఎవర్, నువ్వు ఉన్న చోట 5 సెకండ్స్ కూడా నేను ఉండను. ఎనీవేస్, ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి వైశాలి, చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను, అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులు వేశారు, అయినా నేను మీకు మార్కులు వేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం అమ్మకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే, మాస్టారు మీరు కైసే హే అని మీరు హిందీలు అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కైసే హే. ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నన్ను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీర్చం సార్. వినండి వినండి, ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు. సూపర్, నీకు ఇట్లనే కదా. ఎలా పంతులు కనుక నా చేతిలో ఉన్న చూడు. మాట వింటారు, నా మాట వినండి ప్లీజ్. పంతులు ఏంటంతా? నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతటి కారణం నువ్వు కాదు. పెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. లొల్లి చేస్తారే ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులకు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లైంది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మ్యాటర్ సీరియస్ అయిందనుకో నేను స్లీప్ అయిపోతా. మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. చెప్పు, నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. అంతే కదా, ఇదైతే పక్క. ఇగో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి ఐఎమ్ సారీ, శంకర్ సార్ ఐఎమ్ సారీ, సింగర్ సార్ ఐఎమ్ సారీ, వెంకట్ గారు ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఎక్స్పర్ట్తో కొడుతాడు. ఇంకా చాలు చాలు, మస్తు అయింది. ఇంకా బంతులు మంచిగా పోయి పాటలు చెప్పుకోపో. హాయ్ వైసు, దిస్ ఇస్ రామ్. రామ్ వైశాలే వైస్ వైసో హా వైస్ వైసో హలీ వైసో. నువ్వేట్రా మళ్ళీ వస్తావేంటి? ట్రైన్ మిస్ అయ్యావా?
లేదురా, కాలేజ్లో మళ్ళీ జాయిన్. మళ్ళీ జాయిన్ అయ్యో? ఎలా? చెప్పనా? చెప్పరా? నాకు నీతో షేర్ చేసుకోవాలనుందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా. రే, ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసేవంటరా? ఫీల్ కోసంరా, డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోతా.